నవరత్నాల పేరుతో ప్రజల్ని రట్టేటముంచారు. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండల పరిధిలోని నారాయణపురం చిన్నదేవులాపురం బరకల కాలనీలో ఇదేం కర్మం అన్న రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహానంది దేవస్థానం మాజీ చైర్మన్ కంచర్ల సురేష్ రెడ్డి మాట్లాడుతూ జగన్ పతనం మొదలైందని రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందని తెలిపారు. మండల టీడీపీ కన్వీనర్ నరసింహారెడ్డి మాట్లాడుతూ ప్రజలకు జవాబుదారీతనంగా ఉండవలసిన నాయకులు సామాన్యుడి మీద అధికారం పెత్తనం చెలాయించడం చాలా దారుణమని తెలిపారు. కంచర్ల మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఏ మధ్య తరగతి కుటుంబాన్ని పలకరించినా తమ సమస్యలు చెప్పుకొని బాధపడుతున్నారు అని తెలిపారు. శ్రీశైల నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు మల్లేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టేశారని కేవలం నవరత్నాల పేరుతో ప్రజల్ని నట్టేటముంచారని తెలిపారు. తాడికొండ బుగ్గ రాముడు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో మనం మన బుడ్డ రాజశేఖర్ రెడ్డిని ఎమ్మెల్యే మన చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాలని కార్యకర్తలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాకీర్ ఖాన్ నాగేశ్వర్ రెడ్డి తాటికొండ మహేష్ మరియు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఖచ్చితంగా ఇస్తాను సురేష్ అన్నారు. కరు గారు కూడా కృతజ్ఞతలు తెలపాలి. మినరల్ వాటర్ ప్లాంట్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అడిషనల్ లేకుండా అడిషనల్ లేకుండా మేము ఖచ్చితంగా ఏర్పాటు చేద్దాం. ఎందుకంటే నాకు అన్నదమ్ముల కంటే ఈ ప్రాంత వాసులు నాకు ముఖ్యమని చెప్పేసి ఈరోజు మనకు పరిశుద్ధ జలం అంటే మినరల్ వాటర్ కోసం ఉపయోగం చేసుకుంటున్నాం. అది కరెంట్ ఉన్నప్పుడే మనకు దొరుకుతున్నాయి. కరెంట్ నీళ్ళు దొరకడం లే అది సురేష్ రెడ్డి గారు చొరవ తీసుకుని మన మాజీ మంత్రి వారు ఎమ్మెల్సీ పదవి సార్ గారితో ఇప్పుడే మాట్లాడినాడు. త్వరలో మినరల్ వాటర్ స్టార్ట్ అవుతుంది. అలాగే ఆయన పరుగు సరుక సేలకు అన్న సొంత నిధులతో మినరల వాటర్ ఏర్పాటు చేస్తున్నాడు. అందరూ గట్టిగా సురేష్ రెడ్డి గారికి జై అందాం. కంచెల సురేష్ రెడ్డి గారికి మనకేం భయపడాల్సిన అవసరం లేదు. మనమంతా తెలుగుదేశం మల్లగుడికి మన నారాచంద్ర మన ఎమ్మెల్యే గారు రాష్ట్రాన్ని గెలిపించుకుంటే మనకు అన్నాం. గతంలో సురేష్ ఉన్నప్పుడు గ్రామంలో మన సీసీ రోడ్లు తాగునీటి సౌకర్యం బాగా జరిగింది. ఇప్పుడు ఫ్యూచర్ లో కూడా ఇబ్బంది లేకుండా ప్రభుత్వ తెలుగుదేశం నారాచంద్ర ముఖ్యమంత్రి మనకి ఎమ్మెల్యే రాష్ట్రం గారు అయితే మనకు మంచి డెవలప్మెంట్ అవుతుంది. చిన్నదాపురం గ్రామం మజారా అయిన వరకల కాలిలో ఇది ఇదేం కర్మ అనే ప్రోగ్రాము మన బుడ్డరాజయ్య ఆధ్వర్యంలో ఆయన ఆధ్వర్యంలో ఈరోజు ఈరోజు మన నాయకుడు సురేష్ రెడ్డి గారు మన సమాజంలో అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం చేయడము. ఇది ఇది మెయిన్ కారణం ఏమంటే రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఒక్కసారైనా చేసిన జగన్కు చేసి అతన్ని గద్దెనెక్కిస్తే ఈ ప్రజలను అందరినీ పీల్చి పిప్పి చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. దానికోసమనే చంద్రబాబు నాయుడు గారు ఇదే కార్యక్రమం అని మొదలుపెట్టి ఇదే కర్మాన్ని పెట్టి మన రాష్ట్రానికి మంచి రావాలి మంచి జరగాలి ఈ ప్రజలంతా బాగుపడాలనే ఉద్దేశంతోనే మన చంద్రబాబు దీక్ష పట్టుకొని లాస్ట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని అందజేస్తున్నారు. ప్రజల్లో విపరీతమైన స్పందన వచ్చింది. ప్రతి వాళ్ళు విసుగు చెందినారు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు. వాళ్ళకే వాళ్ళు చూడండి ఎంతమంది ఉన్నారో మహిళలు ఎంత వచ్చింది ఇక్కడికి వచ్చి రెండోప తండాలకు వచ్చి పూజ చేస్తున్నారు వాళ్ళు. మేము ఏసేది తెలుగుదేశానికి ఇస్తాము. మా కర్మను అనిపించడం మాకు అమ్మఒడి ఏం లేదు. వాడు ఇచ్చే 15,000 రూపాయలు 50,000 రూపాయలు ఖర్చు వస్తుంది. ఒక్కసారి అనిపిస్తుంది ఇదంతా జరిగింది. కాబట్టి వచ్చే ఎలక్షన్లకు తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకు ఓటేస్తారు ముఖ్యమంత్రి చేయడం మన కాన్స్టిట్యూషన్లో మన రాజు బుడారాజరెడ్డి ఎమ్మెల్యే చేసి చేసేంత వరకు ప్రజలు నిద్రపోయేటట్లు కూడా లేదు. ఎప్పుడు వచ్చినా రెడీ ఉండాలి ఎలక్షన్లు. కాబట్టి మీ అందరి సహకారంతోనే మన తెలుగుదేశం పార్టీ గర్వం